సర్టిఫికెట్స్ వచ్చారా వచ్చారా అయితే మనకి మీలో చాలా వరకు కూడా మాక్సిమం 90% స్టూడెంట్స్ అందరికి కూడా ఎలక్షన్ వచ్చింది అంటే ఓటమి వేయాలి అవునా కోర్స్ వేయాలి మనకి ఎమ్మెల్యేస్ వస్తారు ఎంపీస్ వస్తారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు మినిస్టర్స్ వస్తారు అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది రన్ అవుతుంది అండ్ ఎవ్రీ 5 ఇయర్స్కి మనము ఈ ఆపర్చునిటీ మనకు వస్తుంది ఎవ్రీ 5 ఇయర్స్కి బీయింగ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అయితే ఒకరోజే ఓట్ వేస్తాం కదా 5 ఇయర్స్కి ఒకసారి ఒకరోజు మాత్రమే ఓట్ వేస్తాం మనకి 2 టైమ్స్ 3 టైమ్స్ ఓట్ వేసే అవకాశం అంటే లేదు రీకాల్ సిస్టమ్ మనకి కంట్రీలో లేదు ఇండియాలో లేదు రీకాల్ సిస్టమ్ అనేది సో ఓన్లీ ఎవ్రీ 5 ఇయర్స్కి ఓట్ వేయాలి అది ఒకరోజే ఉంటుంది అండ్ దట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ ఓట్ అనమాట నేనంటే రాబోయే 5 ఇయర్స్ కూడా మన ప్లాన్ ఎలా ఉంటుంది మన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది డెవలప్మెంట్ ఎలా ఉంటాయి గోల్స్ ఎలా ఉంటాయి ఎలా రీచ్ అవ్వాలి ఎంత మంచి లీడర్స్ మనం ఎన్నుకోవాలన్నది ఆ ఓటర్స్ ఒక చేతుల్లో ఉంటుంది అవునా కదండి వాళ్ళు రావట్లేదు మీ సైడ్ నుంచి అయితే మాట్లాడతారు హిందీ అయితే మాట్లాడలేదు అయితే మనకి ఓటు ఒకరోజు వేసినప్పుడు కూడా దీని వెనకాల వర్క్ ఎంత ఉంటుంది మీ అసెస్మెంట్ చెప్పండి మీరు చదువుకున్నారు ఎస్ఎస్లో చదువుకున్నారు చాలా మందికి తెలుసు అండ్ ఇక్కడే ఉంటున్నారు మీ మధ్యలో బిఎన్ఓస్ ఉన్నారు సిస్టమ్ ఉంది ఎంతమందికి ఎలక్షన్ ఒకరోజు ఓట్ వేయాలంటే దాని బిహైండ్ ద వర్క్ ఎంత ఉంటుంది తెలుసా ఓకేనా తెలీదా ఓటు నమోదు చేసుకోవడం ఒకటే వర్క్ అనుకుంటున్నారా ఇంకా ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయా చెప్పాలి అయితే చెప్పండి పర్వాలేదు ఫ్రీగా చెప్పచ్చు మహేష్ ఎనీవన్ మీరందరూ స్టూడెంట్స్ మీరు బ్రేవ్గా ఉండాలి మీరేదో వాళ్ళు చెప్తారో మీరు చెప్తారో అని అనుకోకండి సిటీలో ఉన్న వాళ్ళ బ్రేవ్ రోడ్లో చదువుకున్న వాళ్ళు కాదు అని మాత్రం ప్రూవ్ చేయలేదు దయచేసి ఎక్కడ చదువుకున్నా చదువు చదివే మన ఎదగాలన్నా అదే మనకు తీసుకెళ్తుంది ఎంత దూరమైన సో ఓకే మీరు చెప్పలేదు కాబట్టి మీరు చెప్తారా సరేనా బాయ్స్ మీరు సైలెంట్గానే ఉన్నారు మనం ఒక ఓటు వెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పోలింగ్ స్టేషన్స్ దగ్గర నుంచి ఒక మండలంలో 80 స్కూల్స్ ఉన్నాయి అండ్ దట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ పోలింగ్ స్టేషన్ సెటప్ చేయాలి ఒక పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓట్లు ఉండాలి 1100 కంటే ఎక్కువ మంది ఓట్స్ మనం ఒక పిఎస్లో పెట్టలేము ఎందుకంటే అది రష్ అయిపోతుంది పిహెచ్ క్యాటగిరీ ఫీమేల్ మేల్ చాలా మంది వస్తారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తారు అక్కడ టెంట్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది పోలీస్ వాళ్ళు ఉంటారు బందోబస్తు ఉంటుంది చాలా న్యూస్ సెక్యూరిటీ ఉంటుంది ఓటర్స్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేసి అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది లేటెస్ట్గా మనకి సిస్టమ్ వచ్చేసి టెక్నాలజీ పెరిగేసరికి మనకి అక్కడ సీసీ కెమెరాస్ లైవ్ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి ఓటింగ్ చేసినప్పుడు ఎంతమంది గమనించారో నాకు తెలియదు ఎవరైనా వేసుకుంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి తెలిసింది సీసీ కెమెరాస్ లైవ్ ఇస్తారు అక్కడ నుంచి ఆ లైవ్ కూడా ఎక్కడికి ఏదో హైదరాబాద్కి విజయవాడకి ఎక్కడ ఉంటారు ఢిల్లీ ఏ పోలీస్ స్టేషన్ నెంబర్ పిఎస్ నెంబర్ 21 తాగుతుంది అనుకుంటే అక్కడ రీచ్ చేయగానే మనకి పిఎస్ నెంబర్ 21 లోపల ఎంతమంది ఓటర్స్ ఒక హాఫ్ అన్ అవర్ పోస్ట్ చేసిన రిపోర్ట్ వాళ్ళు లైవ్ వాళ్ళకి అంతా చూస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్లైన్లో సో హ్యూజ్ టాస్క్ అందరికీ అనిపించేది 2019 ఒకరోజు డేట్ ఎలక్షన్ ఓట్ వేయడానికి మాత్రం కానీ బిహైండ్ ద వర్క్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము పనిచేస్తానే ఉంటాం మీరు ఓట్ వేసి వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి అగైన్ మాకు డిపార్ట్మెంట్తో వర్క్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది పబ్లిక్ని వన్ పీపుల్ని ఎన్రోల్ చేసుకోవాలి పోలింగ్ స్టేషన్స్ చూసుకోవాలి కొన్ని కండిషన్స్ బాగుండవు పిఎస్ అవి మార్చాలి స్టాఫ్ చూసుకోవాలి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేసుకోవాలి చూసుకోవాలి సో హ్యూజ్ టాస్క్ ఉండాలి అండ్ ఎవ్రీ ఇయర్ జరిగిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు 2019 మన ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా రిగరస్గా చాలా సిస్టమేటిక్గా చాలా సీరియస్గా టేకప్ చేస్తుంది గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మమ్మల్ని డైరెక్ట్గా ఢిల్లీ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఇచ్చే ఫామ్ 6 ఏదైతే ఉందో ఐడియా ఉందా ఫామ్ 6
ఫామ్ 6 అంటే ఫ్రెష్ గా ఎవరైతే 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ క్రాస్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ అప్లైయింగ్ వోటర్ ఐడి కార్డ్. సో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న దగ్గర నుంచి మనకి ఈఆర్ఓ డాక్యుమెంట్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు 2018లో. మీరు అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఆపరేటర్ దాన్ని అప్లై చేసి బిఎల్ఓ ఉంటారు మీకు విలేజ్ లెవెల్లో, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ఇక్కడ మీరు ఎలిజిబుల్నా ఇన్ఎలిజిబుల్నా అని. 3 స్టేజెస్లో మేము ప్రాసెస్ చేస్తాం, బిఎల్ఓ, సూపర్వైజర్ అండ్ తహసీల్దార్. తహసీల్దార్ని ఏఈఆర్ఓ అంటారు, అక్షన్ కొట్టేసారి తహసీల్దార్ అన్నారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏఈఆర్ఓ అంటారు. సో అక్కడి నుంచి మనకి ప్రతి స్టేజ్ కూడా మనకి ఈఆర్ఓ డాక్యుమెంట్లో ఎలక్షన్ కమిషన్లో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ ఓటు ఎలా రిమార్క్స్ రాశారు, ఎలిజిబుల్ అని ఎలిజిబుల్ అని కూడా వాళ్ళు చూస్తారు. సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత రిగరస్గా వర్క్ టేకప్ చేసి మనకి ఎవ్రీ ఇయర్ చెప్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ అవడం వల్ల మేము అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, స్వీప్ ప్రోగ్రామ్ అంటే మీ కాలేజ్లో కూడా ఒక నలుగురు అంబాసిడర్స్ ఉన్నట్టుగా పెట్టారు మా వాళ్ళు. వాళ్ళ ద్వారా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేసి క్యాంపస్ అంబాసిడర్స్ ద్వారా ఎక్కడైనా 18 ఇయర్స్ క్రాస్ అయిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ వాళ్ళ నైబర్హుడ్ ఎవరైనా కూడా చక్కగా నీ మీద వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్ ఇవ్వడానికి ప్రాసెస్ చేస్తారని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అయితే మనకి కొవ్వ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి చాలా తక్కువ పర్సంటేజ్ మనకి నమోదైంది యూత్ కింద, అంటే 18 ఇయర్స్ అబోవ్ తక్కువ ఎన్రోల్ అయ్యారు. సో మేము ఈ లెవెల్లో డిగ్రీ కాలేజెస్ ఒకటే ఉంది ఇక్కడ, ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో అన్ని దగ్గర కూడా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంతమందికి ఓటుందండి ఈ క్లాస్లో హ్యాండ్స్ రేజ్ చేస్తారా? వెరీ ఫ్యూ. బిఆర్ఓ గారు నోట్ చేసుకోవాలి ఎంతమంది చెప్పేస్తారు చూడండి. అంతమంది మాత్రమే ఓటర్ ఐడి కార్డు ఉంది. ఓకే, ఎంతమంది ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకున్నారండి ఈ మధ్యకాలంలో ఉన్నారా? అప్లికేషన్స్ పెట్టుకున్నారు మళ్ళీ మీరు చెప్తున్నారండి, అగైన్ సేమ్ బ్యాచ్ చెప్తున్నారు.
ఇంక మిగతా పని అంతా మాదే, మీరు అప్లై చేయడం మాది, మిగతా ప్రాసెస్ అంతా మేమే చేస్తున్నాం. ఇంకా చెప్పాలి, మాకు ఎక్కువ అవకాశం రాదు ఇలా మాట్లాడతాను. రండి రావట్లేదు సార్. అసలు